Vira Simha Grava Chetra Vasa Jaya Simha Deityanta Vidyukhata Vicharusha Narasimha అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత ఎరెడ్డి. నేను మీ శ్వేత. ఈ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. నిన్నటి వీడియోలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది అనేది వ్లాగ్ టైప్. ఇప్పుడేమో చిన్నగా టెంపుల్ టూర్ టైప్ వీడియో వేద్దామని చెప్పి రెండు డిఫరెన్స్ చేసి రెండు వేరేగా అప్లోడ్ చేస్తున్నాం. రెండు ఒకే దాంట్లో కలిపేస్తే క్లమ్జీగా డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏది అర్థం కాదని చెప్పేసి వేరేగా అప్లోడ్ చేస్తున్నాం. నిన్న మేము ఫ్రీ బస్ ఎక్కి ఇంతవరకు వీడియోలో చూపించిన కదా, ఆ ఫ్రీ బస్ ఇక్కడనే అందరినీ దింపేస్తుంది. మనం ఓన్ వెహికల్లో కూడా పైకి రావచ్చు, బట్ 500 కట్టాలి. మేము 500 ఎందుకులే కట్టడం అని చెప్పేసి మాకు తెలియదు. ఫస్ట్ 500 కడితే ఇక్కడ వరకు వెహికల్ వస్తుంది అని చెప్పేసి నేను ఈ మధ్యన తెలుసుకున్నాం. ఇంకా బస్ దిగిన వెంటనే ఎదురుగానే కౌంటర్స్ ఉంటాయి, మొబైల్ కౌంటర్స్. అక్కడ మొబైల్స్ ఇచ్చేసేయాలి. మొబైల్స్ అసలు నాట్ అలౌడ్, స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. ఏ టెంపుల్కైనా అంతే కదా, మొబైల్స్ అస్సలు తీసుకోనియరు. నేను అనుకున్న ఇంత దూరం వచ్చి మొబైల్స్ తీసుకోకపోతే ఫొటోస్ వీడియోస్ ఎట్లా అని అనుకున్నా. కానీ మనం దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కిందకి వెళ్ళి మన ఫోన్ తీసుకొచ్చుకొని అదే వే నుంచి ఎగ్జిట్ వే నుంచే మళ్ళీ పైకి వచ్చి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ నాకు తెలియక మస్తు టెన్షన్ పడ్డా, ఇంత దూరం వచ్చి అసలు వీడియోస్ తీసుకోకపోతే ఎట్లా అని చెప్పి. బట్ తీసుకోవచ్చు. ఈ గోల్డ్ కలర్ వే ఉంది కదా, ఇక్కడ నుంచే మనం దర్శనానికి వెళ్ళాలి. ఈ వేకి రావాలి అంటే ఫస్ట్ మనం కింద నుంచి 4-5 ఇంకా ఎక్కువేమో 4-5 ఫ్లోర్స్ ఎక్కాలి. అట్లా కాకుండా మనకి మెట్ల మార్గం నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా వేరే రూట్ ఉంటుందేమో. మేము మెట్ల నుంచి రాలేదు కదా, మేము బస్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఇంతే తెలుసు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డే మొత్తం యాదగిరి గుట్ట టూర్కే పెట్టేసేయాలి నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. మేము చూడాల్సినవి ఇంకా ఉన్నాయి. మేము తొందరలా తక్కువ చూసినాము, ఆ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ మిరాకిల్ ఉంటుంది కదా, అరే ఇంత మంచి గట్టిరు అని చెప్పేసి అది మేము ఫీల్ అయినాము. కానీ తృప్తిగా ఫీల్ కాలేదు. మాకు టైం అవుతుంది, మళ్ళీ మేము ఒక్కరం వస్తే కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళమేమో. ఒక ఫ్యామిలీ వస్తే, మూడు ఫ్యామిలీస్ వచ్చినాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కావద్దు. ఇంకా మనకు నెక్స్ట్ టూర్స్ ఉన్నాయి కదా, ఇంకా నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి అని చెప్పేసి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినాము. ఇప్పుడు అనిపిస్తూ ఉంది వీడియోస్ చూస్తూ ఉంటే, ఇంకా నేను వీడియోస్ మంచిగా తీసేది ఉండే, ఇంకా మంచిగా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేది ఉండే. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఇంత పెద్ద టెంపుల్ ఇంత మంచిగా రెనోవేషన్ అయింది ఈ కాలంలో, అది నాకు మస్తు ఫీల్ అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. ఇంకా మంచిగా తీసేది ఉండే వీడియో అని చెప్పి, టెంపుల్ లోపల వీడియో అలో లేదని చెప్పి నేను వీడియో ఎట్లా చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఇది నా వీడియో కాదు, నేను వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకున్న వీడియో. ఇది టెంపుల్ ఓపెనింగ్ రోజు తీసిన వీడియో, అందుకని అందరి చేతులలో మొబైల్స్ ఉన్నాయి. ఆ రోజు మేబీ పర్మిషన్ ఉందేమో అందరి దగ్గర, చూసిరు కదా అందరి చేతులలో ఫోన్లు ఉన్నాయి. అనిపించింది ఆ రోజు వెళ్తే ఎంత బాగుండు అని. టెంపుల్ లోపల ప్రతిదీ కూడా, అంటే స్టోన్తో చెక్కింది కదా, అన్నీ నీట్గా పర్ఫెక్షన్గా. అసలు చిన్న ఏమంటారు, ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదు, అన్నీ మంచిగా సెట్ అయిపోయినాయి. అంత స్టోన్ తోటి ఈ కాలంలో చేసినా కూడా ఎక్కువ ఫ్లవర్స్ తోటి ఉంది కదా, అది గర్భగుడి. గర్భగుడికి ఎదురుగా ఎట్లాంటి స్తంభాలు కానీ ఇంకేం లేవు, పెద్ద హాల్ ఉంది. మనం ఏ టెంపుల్ అయినా చూస్తే దేవుని ముందు అటు కొంచెం ఇటు కొంచెం స్తంభాలు ఉండి మధ్యలోంచి మనం వెళ్ళాలి కదా. ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉంది, గర్భగుడి ముందు ప్లేస్ హాల్కి విడ్త్ ఎక్కువ ఉంది, అందుకని ప్రశాంతంగా చూడొచ్చు దేవుణ్ణి. మంచిగా కనిపిస్తాడు అందరికీ కూడా.
పైన ఇక్కడ హాల్వర్స్ చూసారు కదా, పెద్ద పెద్ద విగ్రహాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఏ టెంపుల్ అయినా కానీ చిన్నగా కనిపిస్తాయి కానీ ఇక్కడ మస్తు పెద్దగా ఉన్నాయి. టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్నట్టే ఉంటుంది. ఎందుకంటే మనము బస్ నుంచి గుట్టపైకి ఎక్కినాం కదా, అక్కడ నుంచి 4-5 ఫ్లోర్స్ ఎక్కి దర్శనానికి వెళ్ళేటప్పుడు అండర్గ్రౌండ్లోకి వెళ్ళి గర్భగుళ్ళు దగ్గర దర్శనం చేసుకొని పైకి ఎక్కి ఎగ్జిట్ అవుతాము. అది డిఫరెంట్గా ఉంది, నాకు నచ్చింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని పైకి ఎక్కి ఎగ్జిట్ అవ్వడం ఫస్ట్, ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు బాగా గ్రేట్ అనిపించింది. ఇంతకుముందు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వెనకట రాజులు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు గుడిని కట్టిర్రు అని చెప్పుకునేటోళ్ళు, బట్ ఇప్పుడున్న టెక్నాలజీ మిషనరీస్ తోటి 5 ఇయర్స్లోనే ఇంత పెద్ద టెంపుల్ కంప్లీట్ అయింది. ఒకవేళ ఇప్పుడున్న టెక్నాలజీలో మనం లేము, ఈ మోడర్న్ టెక్నాలజీ మనకు లేదు అనుకుంటే మనం ఈ టెంపుల్ని యూస్ చేయటమే కాదు, మనం ముసలి అయినాకనేమో లేకపోతే మన పిల్లలు ముసలి అయ్యే టైంకి ఈ టెంపుల్ ఫినిష్ అయ్యేది. ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఇంత ఫాస్ట్గా ఫినిష్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్కి మాత్రం ఈ టెంపుల్ కట్టినందుకు మంచి పేరు, ఖచ్చితంగా చరిత్రలు అయితే ఉంటుంది. ఎందుకంటే చూడ్డానికి అంత మంచిగా ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్కి సంబంధించి ఇప్పుడున్న గవర్నమెంట్తో పాటు ఫస్ట్ ఈ గుడిని కట్టిన శిల్పులు ఉంటారు కదా, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎప్పటియో వెనకట చోళుల కాలం నాటిది, పల్లవులు కాకతీయుల కాలం నాటి శిల్పకళని ఇప్పటికీ మనకి పరిచయం చేస్తూ ఇప్పుడు మన కళ్ళ ముందట ఇంత మంచిగా తీర్చిదిద్దరు కాబట్టి వాళ్ళు ఫస్ట్ గ్రేట్. అసలు వాళ్ళు లేకుంటే ఈ టెంపుల్కి ఇంత మంచి బ్యూటీ వచ్చేదైతే అస్సలు కాదు. ఎక్కువ తమిళనాడుకి సంబంధించిన శిల్పులే కట్టిరంట, 80-90% వాళ్ళే ఉన్నారంట. నేను పైన వీడియోస్ తీసుకొని కిందికి వచ్చేసరికి వాళ్ళు లడ్డు పులిహోర తింటున్నారు. నాకు ఫోన్ చేసారు, బట్ నాకు ఆ రోజు సాటర్డే నేను తినా అన్న విషయం వాళ్ళకి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన, ఇంకా పులిహోర తింటే మళ్ళీ మనం ఏం తినలేం కదా, నేను నైట్ వరకు తింటా అని చెప్పేసి పులిహోర నేను ఏం తినలేదు. వాళ్ళందరూ మంచిగా అక్కడ కూర్చొని తింటుంటే నేను పైకి ఎక్కి వీడియోస్ తీసుకున్నా. పైకి అసలు నేను వీడియోస్ తీసుకోవడానికి ఎక్కినా కానీ వీడియోస్ తీసుకునే మర్చిపోయినా, ఎందుకంటే అక్కడ నేను ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నా, ఆస్వాదిస్తున్నా, ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకుని మర్చిపోయినా, లిటరల్గా మర్చిపోయినా. తర్వాత వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అరే నేను వచ్చింది వీడియోస్ తీసుకోవడానికి కదా, మళ్ళీ వాళ్ళు తొందర పెడతారని చెప్పేసి ఒక 2 క్లిప్స్ తీసుకొని కిందికి వచ్చినా. ఇక్కడ మా పాప హెయిర్స్ నేను ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే 2 డేస్లల్లా గుండె అయిపోతుంది ఈమె హెయిర్స్. తర్వాత పెద్దయిన తర్వాత చూసుకుంటుంది కదా, నాకు చిన్నప్పుడు ఇంత హెయిర్స్ ఉండేది, మా అమ్మ వీడియోస్లల్లా ఇంత మంచిగా చూపించింది హెయిర్స్ని చూపించుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఆమె హెయిర్స్ని నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వీడియో తీసిన. వీలైనంత వరకు వీడియో అయితే కవర్ చేసిన, ఇంకా మంచిగా వీడియో తీసేది ఉండే, బట్ ఆ రోజు టైం లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోయినాము. నెక్స్ట్ టైం ఒక డే ట్రిప్ ఇక్కడికే వేసుకోవాలి, ఇంకా మంచిగా చూడాలి. నేను ఈ ట్రిప్లో ఏదైతే మిస్ అయినో నెక్స్ట్ ట్రిప్లో అవన్నీ కవర్ చేయాలి, వీడియో తీయాలి. వీడియో కంటే ముందు ఫస్ట్ నేను ఈ ట్రిప్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా చూడాలి, ఆ తర్వాతనే వీడియో వేయాలి అని అయితే అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఇంకా ట్రావెల్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోకి అయితే ఇంతే, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.